ఎవరేమో ఏవో తెలిసిన తర్వాత కూడా ఎవరికి వాళ్ళు ఉండడం ఏంటి? మేమంతా కలిస్తే అన్న ఈయన కళ్ళు తెరుచుకుంటాయేమోనన్న చిన్న ఆశ. కాస్త నిదానించరా, ఇప్పుడే ఇమ్మీడియట్గా వాళ్ళను నువ్వు ఇక్కడికి తీసుకొస్తే వాడు మరోలా రియాక్ట్ అవుతాడు. దాన్ని మీ అత్త తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. అమ్మనికలు, చెల్లినికలు, తమ్ముణ్ణికలు తప్పులేదు, కానీ వాళ్ళని వెంటనే ఇంటికి తీసుకొస్తే మాత్రం అందరం ప్రమాదంలో పడతాం. ఆలోచించు. ఏమైనా తింటావా మధు? వేడివేడిగా కాఫీ ఏమైనా తెచ్చుమంటావా? నువ్వు నా బంగారు తల్లివే. మీ మీద ధ్యాసతోనే నేను ఇన్నాళ్ళు బ్రతికాను. ప్రపంచంలో మీకు మించి నాకింకేమీ అవసరం లేదు. మీకు ప్రేమ పంచి, మీ నుంచి ప్రేమ పొంది తృప్తిగా సంతోషంగా బ్రతుకుతూ వస్తున్నాను. మీరు కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నా ఒడిలో కూడా అలాగే పొదువి పట్టుకున్నానే. మీకే చిన్న నెలతైనా నా మనసుకి పెద్ద కలతగా భావించేదాన్ని, మదన పడేదాన్ని, ఎక్కిళ్ళు పడి ఏడ్చేదాన్ని, నా కన్నీళ్ళ జాడ కూడా మీ కంట పడకుండా దిగుమింగుకునేదాన్ని. మీరే ప్రాణంగా మీ మీద ప్రాణం పెట్టి బ్రతుకుతూ వచ్చాను. మనం మీ చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. బంగారు తల్లి నాకు కావాలి. అయ్యో పాపం, మమ్మీ ఏడుస్తుంది. సరేలే వెళ్దాం. మమ్మీ నేను వచ్చేసా. బంగారు తల్లి వచ్చేసింది. మమ్మీ నేను కనిపించకపోతే నిజంగానే ఏడుస్తావా? మరి ఏడవనా? ఇలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది. తను లేడు అన్న లోటు మీ మనసులోకి ఎప్పుడు రానివ్వకండి. నా జీవితాంతం మీకు తోడుగా ఉంటాను, అండగా నిలబడతాను, మీకోసం పోరాడతాను, మీకోసం నేను ఏమైనా చేస్తాను.
వాళ్ళ మధ్య ఉన్న బంధాలని అర్థం చేసుకోండి. మనం పంచుకున్న ప్రేమలన్నీ నెమరు వేసుకోండి. తను లేడన్న మాట మీ మనసులోకి రానివ్వకండి. అర్థం చేసుకోమని ఇంతసేపు చెప్తే నువ్వు చేసే పని ఇదా? తలుపుల్లోకి రానివ్వద్దు అన్నాను కానీ తను లేడని చెప్పానా? తప్పమ్మా, ఫోటోకి అలా బొట్టు పెట్టకూడదు. నువ్వు చిన్నపిల్లవి కాదుగా, ఏంటా పనులు? బతుకున్న వాళ్ళ ఫోటోకి బొట్టు పెట్టి రెస్ట్ ఇన్ పీస్ అని రాయొచ్చా? జ్వరం తగ్గింది కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? మధు, ముందు ఆ బొట్టు తుడిచేయి. ఎందుకమ్మా, ఎందుకంత బాధపడుతున్నావు? ఎందుకు ఆ బొట్టు చెరిపేయడం, రాసిన రాత తుడిపేయడం? నేనేం తప్పు చేశానని నువ్వు అంతలా బాధపడుతున్నావు, నా మీద అరుస్తున్నావు? ఎన్నోసార్లు మాకు నచ్చ చెప్పాలని ప్రయత్నం చేశావు, ఇప్పుడు అదే చేస్తున్నావు. కానీ చచ్చిపోయాడని ఒక్క మాట చెప్పుంటే చాలా బాగుండేదమ్మా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు, అందరం ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ముసాయి, బుద్ధి లేని మాటలు మాట్లాడకే. బుద్ధున్న మీరంతా ఏం చేశారు ఇన్నేళ్ళు? చనిపోయాడని చెప్పుంటే బాగుండేది అన్నందుకు బాధపడుతున్నారా? కోపం వస్తుందా? అంటే మీ ఆలోచనలో మా నాన్న బ్రతుకున్నాడు, అందుకేనా? లోటం తలవకండి, ఆ తలుపుని మనసులోకి రానివ్వకండి అని ఎలా చెప్తుంది అమ్మమ్మ మా అమ్మ? భవిష్యత్తుకి బాధ్యత తీసుకుంటా, మా బరువు జీవితాంతం మోస్తా అని తనెందుకు మాటిస్తుందమ్మమ్మ?